ఎంతవరకు వెళ్తారు అన్నట్టుగా ఉందా ఈ ఎపిసోడ్ చూస్తే? బేసిక్గా వాళ్ళల్లో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. హైపర్ ఆదిని తీసుకురావడం తప్పు. తను అభిమానంతోనే వచ్చాడు అని చెప్పచ్చు. కానీ అభిమానాన్ని ఎదుటి వాళ్ళ బాగు కోరుకుంటే మనం ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ బాగు కోరుకున్నప్పుడు వాళ్ళకి సర్టన్ ఫీల్డ్లో మనం సహకరించాలి. అంతే తప్పించి మన స్వార్థానికి వాళ్ళని వాడుకుంటే ఏమిటి ఉపయోగం? సహజంగా నేనే వెళ్ళానని చెప్పచ్చు కూడా అభిప్రాయం. వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ అభిమానం కాబట్టి రావచ్చు. తప్పేమీ పొలిటికల్ ఆస్పెక్ట్ డిఫరెంట్. నీకు వచ్చిన క్రేజ్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ. నువ్వు రాజకీయాల్లోకి రావడంలో తప్పేం లేదు, హక్కు ఉంది ఖచ్చితంగా. వస్తానన్నప్పుడు చేయొచ్చు, బట్ ఒక క్యాజువల్ కామెంట్స్ అవసరం లేదు అప్పుడు. లేదు పవన్ కళ్యాణ్ గొప్పోడు దేవుడు, ఆయన లేకపోతే అసలు దేశం ఎలా ఉండేదో, అసలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రజలు అన్నం తింటున్నారంటే పవన్ కళ్యాణ్ వలన, ఇంకా జగన్ నుంచి రక్షించుతున్నాడంటే పవన్ కళ్యాణ్, ఇట్లాంటివన్నీ చెప్పు ఆయన గురించి. అంటే జగన్ అనే పాయింట్ కాకుండా ఈయన చెప్పుకోవచ్చు, లేదా ఈ ప్రభుత్వంతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ బెటర్ అని కూడా చెప్పచ్చు. బట్ అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. అయితే తప్పదు అతనికి, అంటే ఇప్పుడు అతను ఏడు గెటప్ సీను, తర్వాత ఇతను ఇప్పుడు జబర్దస్త్ బ్యాచ్కి ఒక సమస్య వచ్చి కూర్చుంది. జబర్దస్త్ అంటే ఒక అదొక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. ఇద్దరు రెండు ఇదే రోజా ఇదివరకు చిరంజీవిని తీవ్రంగా విమర్శించిన ఆవిడే 2009లో. మామూలుగా కాదు, 2009లో ఒరిజినల్గా చెప్పాలంటే పంచలోడు తీసుకొడతానని చెప్పి పవన్ కళ్యాణ్ రాజశేఖర్ రెడ్డిని, అంటే అసలు వీళ్ళది ఊడదీసేలక్కన మాట్లాడుకొచ్చింది ఆ రోజున ఈవిడ రోజా. నిత్యం ఫైటింగ్ తెలుగుదేశం వెర్సెస్ ప్రజారాజ్యం. అప్పుడు చిరంజీవి స్టేట్మెంటు